మొన్ననే చూసాం ఒకటి ట్రంప్ పదవి అయిపోయి ఓడిపోయాడు అనగానే ఒక్కసారిగా సోషల్ మీడియా దిగ్గజాలు కక్షలు తీర్చేసుకున్నారు అటు ఫేస్బుక్ అయిన అకౌంట్ బ్లాక్ ట్విట్టర్ అయిన అకౌంట్ బ్లాక్ యూట్యూబ్ అయిన యూట్యూబ్ అకౌంట్ క్లోజ్ అంతకుముందు వీళ్ళందరూనే కదా అవకాశం ఇచ్చింది మరి ప్రపంచంలోనే హైయెస్ట్ ట్విట్టర్ ఫాలోయర్స్ ఎవరికి ట్రంప్కి మరి అట్లాంటిది వీళ్ళందరూ ఎందుకు ఆపేశారు అంటే జో బైడెన్కి వీళ్ళందరూ నచ్చరట అసలు జో బైడెన్కి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు నచ్చవంట ఎందుకు అంటే ట్రంప్ వ్యాపార కోణంలో వీళ్ళందరినీ ప్రోత్సహించాడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫార్లో జుకర్బర్గ్తో కానీ వీళ్ళందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాడు అప్పుడు బాగానే ఉంది అంటే అధికారాంతంబున కానీ మన విలువ తెలియదంటారు కదా పాపం ట్రంప్కి అది తెలిసింది వీళ్ళందరినీ భుజానేసుకుని ఒక ప్రత్యేక భద్రతా చట్టం వీళ్ళ కోసం రూపొందించాడు ఆయన ట్రంప్ ఈ భద్రతా చట్టం ట్రంప్ అనేటువంటిది ట్రంప్ లేకపోతే వీళ్ళ జీవితంలో ఏది కాదు అది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఫేస్బుక్ కానీ వీళ్ళందరినీ కాపాడుతున్నది అమెరికాకి సంబంధించినటువంటి చట్టాల ప్రకారం ఇచ్చుకొచ్చింది ఈ చట్టాల్లో ఉన్నటువంటిది సెక్షన్ టూ థర్టీ ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో సెక్యూరిటీ వచ్చింది ఫేస్బుక్ ట్విట్టర్ వీటన్నిటికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో వచ్చినటువంటి ఒక పోస్టు లేకపోతే వాట్సాప్లో వచ్చినటువంటి ఒక పోస్ట్ కారణంగా కనుక ఏదన్నా మత ఘర్షణలు వర్గ ఘర్షణలు జరిగితే మామూలుగా అయితే మనం ఏం చేస్తున్నాం ఇప్పటిదాకా కేసులు అందులో ఎవరు చేశారో వాళ్ళని పట్టుకుంటున్నాం యాజ్ ఫర్ నామ్స్ అయితే ఏం చేస్తారు ఎవరు రెచ్చగొడతారో వాళ్ళకి కేసు ఇప్పుడు మైక్ పట్టుకుని ఒకటి అనౌన్స్ చేశాడు అనుకోండి దానివల్ల కొట్టుకునేది వేరే వాళ్ళైనా మైక్లో అనౌన్స్ చేసినోడే దీని మొత్తానికి కారణమని ఆయన ఫస్ట్ అరెస్ట్ చేస్తారు రెచ్చగొట్టినోడు అనేటువంటి పాయింట్ అట్లాగే ఈ ప్లాట్ఫామ్ అందరికీ పోవడానికి కారణమైన ఎవరు ఫేస్బుక్ ట్విట్టరు ఇది వాళ్ళని ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేయకుండా వాళ్ళకి భద్రత కల్పించింది అమెరికన్ చట్టం ప్రకారం ట్రంప్ అంటే లేకపోతే ఏం చేస్తాం మనం పెద్దానికి ఫేస్బుక్ అరెస్ట్ చేయని చెప్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రైతుల ఇష్యూ జరిగింది ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు రూల్ ప్రకారం ఫేస్బుక్ కూడా అరెస్ట్ చేయాలి ఎందుకు దాన్ని పబ్లిష్ చేసినందుకు పబ్లిష్కి అవకాశం ఇచ్చినందుకు వాడు జడ్జ్ చేయగలడా చేయలేడు కాబట్టి ఇక్కడ ఈ చట్టం రక్షణ కల్పించింది ఎవరి దాళదే అనేటువంటి ఈ టూ థర్టీ డీని ఇప్పుడు జో బైడెన్ తీసేయబోతున్నాడా అన్నటువంటి చర్చ జోకర్బర్గ్ని ఇంతకుముందు కూడా గత రెండు మూడేళ్ల నుంచి కూడా జో బైడెన్ విమర్శిస్తూనే వస్తున్నాడు ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తప్పని విచిత్రం ఏంటంటే ఇదే ఫేస్బుక్ ఇదే ట్విట్టర్ వల్లనే జో బైడెన్ అధికారంలోకి వచ్చాడు ఎందుకు అసలు మొన్న బ్లాక్ అండ్ వైట్ గొడవ ఎందుకు జరిగింది నిజాన్ని సమాధి చేసిన అబద్ధపు ప్రచారం నిజాన్ని ఎలా సమాధి చేశారు ఒక దొంగని పోలీస్ పట్టుకున్నాడు దొంగ పోలీసు ఉదంతాన్ని అసలు నల్ల జాతీయులందరినీ నాశనం చేసేస్తాను ట్రంప్ అన్న కోణంలోకి తీసుకెళ్ళాడు అదేదో ట్రంప్ ఆ దొంగని చంపిస్తే ట్రంప్కేమన్నా ఒరుగుతుందా కానీ అది జాతి వివక్ష అన్నటువంటి కోణంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ నుండి ప్రారంభమైంది ట్రంప్ వ్యతిరేకత అంతకుముందు వ్యతిరేకత ఉందా బ్లాక్స్లోనే ఎక్కువ ఓట్లు ట్రంప్కున్నాయి కాబట్టి అది దూరం చేయడానికి ఆడినటువంటి నాటకానికి ఈ ప్లాట్ఫారాలు ఉపయోగపడ్డాయి ఇప్పుడు పెరుగుట విరుగుట కొరకే అని ఈ జో బైడెన్ని బుజానేసుకున్నటువంటి జుగర్బర్గ్ వీళ్ళందరూ ఇప్పుడు పాపం జో బైడెన్ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారట జో బైడెన్ అయితే దెబ్బ కొడతాడని అక్కడ చర్చ జరుగుతోంది